క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం శ్రీ సభ చరిత్ర కార్యక్రమంలో భాగంగా 4వ శతాబ్దంలో జరిగిన విషయాల గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. రోమన్ సామ్రాజ్యంలో డేసియస్ డయాక్లేషియస్ చక్రవర్తుల కాలంలో క్రైస్తవులపై ఎంతో హింస జరిగినప్పటికీ క్రీస్తు శకం 300 సంవత్సరానికి 500,000 క్రైస్తవులు ఉన్నారు. రోమన్ సామ్రాజ్యపు జనాభా అప్పుడు 5 కోట్లు. గలేరియస్ చక్రవర్తి డయోసిసియస్ ఆరంభించిన వేదహింసలను 311లో నిలిపివేశాడు. ఏదేమైనప్పటికీ ఆ వచ్చే సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన కథోలిక శ్రీసభ గమ్యాన్ని, దిశను, పాశ్చాత్య నాగరికతను పూర్తిగా మార్చివేసింది. పశ్చిమ రోమన్ చక్రవర్తికి ఒక ఆధ్యాత్మిక కళ వచ్చింది. ఆ కళలో క్రీస్తుకు ప్రతిరూపంగా ఉపయోగిస్తున్న గ్రీకు చిహ్నం, గ్రీకు అక్షరాలైన కీ ఇంగ్లీష్ భాషలో చూడడానికి ఎక్స్, అలాగే రో ఇంగ్లీష్ భాషలో చూడడానికి పి అక్షరంలాగా ఉంటుంది. దీన్ని రో అంటారు. ఈ అక్షరాల ద్వారా తనకు విజయం సిద్ధిస్తుందని ఆయనకు తెలియజేయబడింది. ఆయన తన సైనికుల డాలులన్నింటిపైన ఈ గుర్తును వేసి రోమ్ వద్ద జరిగిన మిల్వియన్ యుద్ధంలో గెలిచినప్పుడు ఆ గెలుపు క్రీస్తు వలన వచ్చిందని విశ్వసించాడు. ఆ మరుసటి సంవత్సరం అనగా క్రీస్తు శకం 313లో తూర్పు దేశపు చక్రవర్తి లిసియస్ అంగీకారపూర్వకంగా రోమన్ సామ్రాజ్యం అంతటా మత సామరస్యం నెలకొనడానికి ఆజ్ఞ జారీ చేశాడు. క్రైస్తవ మతం ఇప్పుడు రోమన్ ప్రభుత్వ వ్యతిరేక మతం కాదు, అది మొదటి అడుగు మాత్రమే. క్రీస్తు శకం 324లో కాన్స్టంటైన్ చక్రవర్తి రోమన్ సామ్రాజ్యం మొత్తానికి చక్రవర్తి అయ్యాడు. రోమన్ దేవతల బదులు క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించినట్లయితే రోమన్ సామ్రాజ్యం మొత్తం ఒక్క త్రాటిపై నిలబడగలదనే విశ్వాసాన్ని ఆయన గుర్తించాడు. అలాగ ఆయన క్రైస్తవ చర్చిలను నిర్మించాడు. ఆదివారం, క్రిస్మస్, అలాగే క్రైస్తవ పండుగలను గౌరవించాలని ఆజ్ఞలిచ్చాడు. క్రైస్తవ మతాధికారులకు రక్షణ కల్పించాడు. ఇలా ఎన్నో క్రైస్తవ మతహితమైన కార్యక్రమాలు చేశాడు. ఆయన నిజమైన క్రైస్తవ విశ్వాసం ద్వారా ప్రేరేపింపబడ్డా లేదా అనేది చాలామందిలో వాగ్వివాదాలు రేపినప్పటికీ ఆయన మాత్రం తనకు తానే క్రైస్తవునిగా ప్రకటించుకున్నాడు. క్రీస్తు శకం 337లో తన మరణశయ్యపై జ్ఞానస్నానాన్ని పొందాడు. రోమన్ సామ్రాజ్యంలోని క్రైస్తవులందరూ చక్రవర్తి క్రైస్తవుడయ్యాడనే విషయాన్ని విని ఆనందించారు. ఒక క్రైస్తవ చక్రవర్తి కోసం వాళ్ళు ఎన్నో శతాబ్దాలుగా ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థనలు ఇప్పుడు నెరవేరాయి. అయితే క్రైస్తవ చక్రవర్తి రోమన్ సామ్రాజ్యానికి, క్రైస్తవ మతానికి స్వచ్ఛమైన ఆశీర్వాదం కాదని, దానిలో చాలా లొసుగులున్నాయని తర్వాత తెలుసుకున్నారు. శ్రీసభ ప్రభుత్వంతో కలవడం వలన చాలా సమస్యలు తలెత్తాయి. ఆ సమస్యలు 4వ శతాబ్దంలో సుస్పష్టమయ్యాయి. ఆ కాలంలో శ్రీసభ ఎదుర్కొన్న సవాలులో ఒకటి, ఒక రకంగా మొత్తం శ్రీసభ చరిత్రలోనే గొప్ప సవాలుగా నిలిచింది. ఇది ఏరియన్ సంక్షోభంగా చెప్పవచ్చు. ఐగుప్తు దేశానికి చెందిన అలెగ్జాండ్రియాలోని ఏరియస్ అనే గురువు క్రీస్తు భగవానుడి నిజంగా దేవుడు కాదని, దేవుని దృష్టిలో ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉందే తప్ప దైవత్వంలో ఆయనకు భాగం లేదని బోధించడం ప్రారంభించాడు. ఈ వాదనలను శ్రీసభ పెద్దలు మొదట్లోనే ఖండించారు. బైబిల్లో క్రీస్తు భగవానుని మానవ లక్షణాలను ప్రత్యేకించి వివరించే కార్యక్రమాలను, వచనాలను తనను తాను సమర్థించుకోవడానికి ఈయన ఉపయోగించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఏరియన్స్ చాలామంది కథోలిక పీఠాధిపతులను తన బోధనలు నిజమైనవని నమ్మించగలిగాడు. పీఠాధిపతులు ఈ విషయమై తమలో తాము వాదించుకోవడం మొదలుపెట్టినప్పుడు అది రోమన్ సామ్రాజ్య ఐక్యతకు భంగం వాటిల్లేదుగా పరిమణించే అవకాశం ఉందని కాన్స్టంటైన్ చక్రవర్తి గుర్తించాడు. అందువలన ఆయన కలగజేసుకొని క్రీస్తు శకం 325లో పీఠాధిపతులందరినీ ఒక మహాసభ ఏర్పాటు చేయడానికి పిలుపునిచ్చాడు. ఇది శ్రీసభ చరిత్రలో మొదటి మహాసభ. ఈ మహాసభ టర్కీలోని నికేయా అనే నగరంలో జరిగింది. పీఠాధిపతులు ఏరియస్ బోధనలు తప్పని తీర్మానించారు. ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా ఉండడానికి వారు ఒక విశ్వాస ప్రమాణాన్ని తయారు చేశారు. ఈ విశ్వాస ప్రమాణం హోమోవూసియస్ అనే గ్రీకు పదాన్ని ఉపయోగించింది. ఈ పదానికి అర్థం, క్రీస్తు భగవానుడు, తండ్రి దేవుడు ఒకే పదార్థాన్ని నుంచి ఉద్భవించారనే అర్థం. అంటే వారిద్దరిలో ఉండే ఉనికి, ప్రాణం ఒకటే అనే భావం. ఈ విధంగా తండ్రి దేవునికి ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవే క్రీస్తుకు కూడా ఉన్నాయని వారు నికేయ మహాసభలో తీర్మానించారు. అంటే తండ్రి దేవుడు దేవుడైనట్లయితే క్రీస్తు భగవానుడు కూడా దేవుడే. క్రీస్తు భగవానుడు దేవుడు కాదనే ఏరియస్ వాదనను ఈ మహాసభ నిర్ద్వందంగా ఖండించింది. అయితే ఈ సమస్య ఇంతటితో సమసిపోలేదు. ఇద్దరు ముగ్గురు పీఠాధిపతులు మహాసభ నిర్ణయాలను తప్పుపట్టారు.
మహాసభ బైబిల్లోని పదాన్ని కాకుండా వేరే పదాన్ని ఉపయోగించడం ద్వారా తప్పుదోవన నడిచిందని, నిజానికి ఏరియస్ వాదనే సరి అయిందని వారు తీర్మానించారు. వారు ఇంకొందరు పీఠాధిపతులను తమ వైపు తిప్పుకొని వారి వాదనే సరి అయినదని చక్రవర్తి చేత కూడా అనిపించుకోవడానికి బయలుదేరారు. శ్రీసభకు రోమన్ ప్రభుత్వానికి మధ్య సంబంధం కొన్ని ఒత్తిడులకు లోనవుతుందనే విషయం ఇక్కడి నుంచి ప్రారంభమైంది. ఏరియన్ వాదాన్ని సమర్థించే పీఠాధిపతులు కొత్త చక్రవర్తిని, ఆ తర్వాత వచ్చిన చక్రవర్తులను తమ వాదం వైపు తిప్పుకున్నారు. ఈ చక్రవర్తులు నికేయా మహాసభ విశ్వాస ప్రమాణాన్ని అంగీకరించిన పీఠాధిపతులను రాజకీయ ఒత్తిడికి గురి చేశారు. చాలామంది పీఠాధిపతులను బలవంతంగా వారి మేత్రాసనాల నుండి తొలగించారు. ఈ సంక్షోభం వల్ల మూడు విషయాలు వెల్లడయ్యాయి. మొదటిది, శ్రీసభ పాలనలోనూ దైవశాస్త్రానికి సంబంధించిన విషయాలలోనూ లౌకిక రాజకీయ పలుకుబడి ఉండడం ప్రమాదకరమైన విషయం. రెండవది, కొంతమంది ధైర్యస్తులు క్రీస్తు భగవానుడు నిజమైన దేవుడనే విశ్వాస ప్రమాణాన్ని బాహాటంగా వెల్లడించారు. వాళ్ళలో అతి గొప్పవాడు అలెగ్జాండ్రియా పీఠాధిపతి శ్రీ అథనేషియస్. ఈ విశ్వాస ప్రమాణాన్ని దృఢంగా నమ్మడం వలన ఆయన ఏరియస్ పీఠాధిపతుల చేత 5 సార్లు తన పీఠాన్ని నుంచి బహిష్కరించబడ్డాడు. బహిష్కరించబడిన ప్రతిసారి తన విశ్వాసాన్ని వెల్లడి చేయడానికి ఆయన తిరిగి వచ్చేవాడు. చివరికి ఆయన మరణించాడు. మూడో విషయం, విశ్వాసాన్ని పరిరక్షించవలసిన అవసరం వచ్చినప్పుడు బైబిల్లోని పదాలు కాకుండా వేరే పదాలను ఉపయోగించడం సరి అయినదే అనే కథోలిక సూత్రం శ్రీసభను నడిపించడానికి పవిత్రాత్మ బైబిల్కు మాత్రమే పరిమితం కాదనేది కథోలికుల విశ్వాసం. క్రైస్తవ సంప్రదాయం ద్వారా, విశ్వాస ప్రమాణాల ద్వారా, బైబిల్ ద్వారా దేవుడు గురించిన సత్యం వెల్లడిపడుతుంది. ఏరియస్ వాదనను ఖండించి క్రీస్తు భగవాను యందు సంపూర్ణ దైవత్వం ఉందనే క్రైస్తవ విశ్వాసాన్ని తెలపడానికి సరి అయిన పదం హోమోవూసియస్, అనగా ఒకే పదార్థం. ఈ సంక్షోభంలో నికేయా మహాసభను సమర్థించడం వలన అంతగా ఉపయోగం లేదనే పరిస్థితి నెలకొంది. క్రీస్తుశకం 361లో పుణిత జెరోమ్ గారు ఇలా రాశారు, ప్రపంచం మొత్తం మేల్కొని అది ఏరియస్ వాదనతో ఏకీభవించడం గ్రహించి ఆక్రోశించింది. అతి కొద్ది కాలం తర్వాత కాలగతిలో మార్పులు సంభవించడం ప్రారంభమైంది. ఐగుప్తులోని అథనేషియస్ను అనుసరించి నైసీన్ విశ్వాస ప్రమాణాన్ని రక్షించడానికి కపడోచియా, అనగా ఆసియా మైనర్ నుంచి సెజేరియా, బేసిల్, నిస్సా, గ్రెగొరీ, నజియాంజిన్ గ్రెగొరీ అనే 3 గొప్ప దైవశాస్త్రజ్ఞులు బయలుదేరారు. వారి రాతలు, వారి జీవిత ప్రమాణాలు నైసీన్ విశ్వాస ప్రమాణం ఎడల నమ్మకం కుదరని అనేక మందిని ప్రేరేపించాయి. క్రీస్తుశకం 381లో కాన్స్టంటైన్ మహాసభ క్రీస్తు భగవానుడు, తండ్రి దేవుడు ఒకే పదార్థమనే నికేయా వాదనను పునరంగీకరించింది. అంతేకాకుండా పవిత్రాత్మ కూడా సంపూర్ణ దైవత్వం అనే కపడోచియన్ ఫాదర్స్తో ఏకీభవించింది. కథోలికులు ఆదివారం నాటి పూజలో చెప్పే నికేయా విశ్వాస ప్రమాణం 381లో పీఠాధిపతులు ఆమోదించినదే. దురదృష్టవశాత్తు ఏరియస్ వాదనలు రోమన్ సామ్రాజ్య పరిసరాల్లోని కొన్ని తెగల ప్రజలకు వ్యాపించాయి. వారు తర్వాత శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యంలోని కొంత భాగాన్ని ఆక్రమించుకొని కథోలికులకు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నించారు. విసిగోత్స్, ఓస్ట్రోగోత్స్ మరియు వాండర్స్ అని పిలువబడేవి ఈ తెగలే. క్రైస్తవులపై హింస సమసిపోయిన తర్వాత క్రైస్తవ విశ్వాసానికి సాక్షులుగా మరణించడం అనేది ఆగిపోయింది. 4వ శతాబ్దంలో ఎడారి ఫాదర్స్ అనే కొంతమంది క్రైస్తవ విశ్వాసంలో దృఢపడడానికి తోడ్పడ్డారు. వీరందరూ నీకున్నదంతా అమ్మివేసి పేద సాధులకు పంచి నన్ను వెంబడించు అనే క్రీస్తు భగవాన్ మాటను తూచా తప్పకుండా పాటించారు. క్రీస్తు భగవాన్ ప్రార్థన ద్వారా, త్యాగక్రియల ద్వారా అనుసరించడానికి వారు ఎడారుల్లోకి, అడవుల్లోకి ఒంటరిగా వెళ్ళి దేవునితో కాలం గడపడం ప్రారంభించారు. ఇంగ్లీష్లో వీరిని మాంగ్స్ అంటారు. మాంగ్ అనే పదం లతీన్ పదమైన మోనోస్, అనగా ఒంటరి అనే పదం నుంచి వచ్చింది. ఐగుప్తుకు చెందిన ఒక సాధారణ రైతు ఆంటోనీ క్రీస్తుశకం 270లో అడవుల్లోకి వెళ్ళి 305లో ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువుగా తిరిగి వచ్చాడు. పునీత అథనేషియస్ ఈ విధంగా ఆంటోనీ గారి జీవితాన్ని అమృతతుల్యం చేస్తూ ఆయన జీవిత కథను రాయడం ద్వారా త్యాగ జీవితాన్ని విస్తృతపరిచాడు. తన జీవితమంతా ఒంటరి జీవితాన్ని ఎన్నుకున్న ఈ సన్యాసులకు గొప్ప స్నేహితుడుగాను, సహాయకుడుగాను గడిపాడు శ్రీ అథనేషియస్. ఇంకొక ఐగుప్తువాసి శ్రీ పాకోమియస్ తాపసుల కొరకు నైలు నది సమీపంలో ఎడారిలో ఒక సంఘాన్ని స్థాపించాడు. ఈ సంఘం మొనాస్టిక్ జీవితంలో కొత్త పుంతలు తొక్కించింది. దీని తర్వాత చాలామంది సన్యాసులు వివిధ గ్రామాల్లో ఒకరికొకరు దగ్గరగా జీవించడము, ప్రార్థనకు, శారీరక పరిశ్రమకు ఒక సమయాన్ని కేటాయించి ఆయా సమయాల్లో ప్రార్థనలోనూ పనిచేయడంలోనూ పూర్తి కాలాన్ని మౌనంగా గడిపారు. క్రైస్తవ మతంలో ఈ కొత్త త్యాగ జీవితం స్వల్పకాలం మాత్రమే ఉండి మాయమయ్యే ఏ కొందరి ఆకాంక్ష కాదు. ఈ విధమైన జీవితం అనతికాలంలోనే రోమన్ సామ్రాజ్యం అంతటా వ్యాపించి క్రీస్తును స్వార్థరహితంగా ప్రార్థనలతోనూ, తపస్కార్యాలతోనూ అనుసరించే వారి సంఖ్య దినదినాభివృద్ధి చెందసాగింది.
ఇలాంటి జీవిత విధానం కొందరిని పలాయనవాదంగా కనిపించినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. క్రైస్తవులు ఈ లోకంలో జీవించేది లౌకిక విషయాలలో విజయం కోసమో శారీరక వ్యామోహాల కోసమో కాక దేవుణ్ణి ఆరాధించడానికి, ఆ విధంగా రాబోయే మరో జీవితంలో ఆయన సన్నిధిలో గడపడానికేనని ఈ ఒంటరి జీవితం చాటు చెబుతుంది. ఇలా ఒంటరిగా జీవించే సన్యాసులను అప్పటి ప్రజలు క్రీస్తుకు సాక్షులుగా, తమ ప్రాణాలు అర్పించిన వేద సాక్షులకు ప్రతిరూపంగా చూసేవాళ్ళు. ఒంటరి జీవితాన్ని ప్రార్థనలతో గడపాలనుకునే వాళ్ళు ఈ జీవిత వ్యాసంగాల నుంచి ఎడారుల్లోకో అడవుల్లోకో పారిపోయి జీవిస్తున్నప్పటికీ వారిలో కొందరు శ్రీసభ నాయకులైన పీఠాధిపతులుగా సేవలు అందించడానికి పిలువబడ్డారు. కపడోచియస్ ఫాదర్స్ బేసిల్ ఇద్దరు గ్రెగోరియన్లు పవిత్రతను, నాయకత్వ లక్షణాల వలన పీఠాధిపతులుగా ఎన్నిక చేయబడ్డారు. పునీత కేసరియా బేసిల్ గారు మొదటి సన్యాస జీవిత విధానాల గురించి మొట్టమొదటిసారిగా ఒక నియమావళి తయారు చేశారు. ఇది తూర్పు దేశ క్రైస్తవుల మొదటి నియమావళి. ఆ తర్వాత కాలంలో కొన్ని శతాబ్దాల వరకు చాలామంది తూర్పు దేశ పీఠాధిపతులు, పశ్చిమ దేశ అనగా లాటిన్ మాతృభాషగా కల పీఠాధిపతులు, పోపుగారులు ఇలాంటి ఒంటరి జీవితాన్ని ఎన్నుకున్నవారే. బంగారు మాటల పునీత జాన్ క్రిసోస్తం 354 నుంచి 407 వరకు జీవించిన వ్యక్తి కాన్స్టాంటినోపుల్ పీఠాధిపతిగా ఎన్నికైంది కూడా ఒంటరిగా జీవిస్తున్నప్పుడే. పునీత తూర్స్ మార్టిన్ ఫ్రాన్స్లోని గౌల్లో 371 సంవత్సరంలో ఒక మొనాస్ట్రీని స్థాపించాడు. ఈయన పాశ్చాత్య దేశాల మొనాస్టిజం పితామహుడిగా పేర్కొంటారు. 4వ శతాబ్దంలో ఇద్దరు పాశ్చాత్య పీఠాధిపతులు పునీత అగస్టిన్, పునీత జెరోమ్ గారులు మాంగ్స్గా తమ జీవితాలను ప్రారంభించారు. లాటిన్ మాట్లాడే దేశాల నుంచి వచ్చిన గొప్ప బైబుల్ పండితుడు పునీత జెరోమ్ తన జీవితంలోని చాలా కాలం బెత్లహేంలోని ఒక గుహలో సన్యాస జీవితంలో గడిపాడు. పునీత అగస్టిన్ క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కొందరు స్నేహితులతో కలిసి సన్యాస జీవితాన్ని ప్రారంభించారు. ఆయన మాతృమూర్తి పునీత మోనిక ప్రార్థన వలన మిలాన్ పీఠాధిపతి పునీత ఆంబ్రోస్ పీఠాధిపతి బోధనల వలన ఆయన క్రైస్తవునిగా మారాడు. ఉత్తర ఆఫ్రికాలోని హిప్పో నగర పీఠాధిపతిగా నియమింపబడిన ఆయన తన కొరకు, పీఠంలో ఉన్న గురువులందరి కొరకు మఠవాస నియమావళిని రచించాడు. ఇలాంటి క్రమశిక్షణ పూరిత జీవితం ఆయనను క్రైస్తవ మతంలో గొప్ప వ్యాఖ్యాతగా తయారు చేసింది. ఆయన రాసిన గొప్ప గ్రంథాలు ది కన్ఫెషన్స్, బైబిల్ గ్రంథంపై వ్యాఖ్యానాలు, డొనాటిస్ట్, పెలేజియంకు వ్యతిరేకంగా రాసిన ఉద్గ్రంథాలు, దైవశాస్త్రంలో త్రియేక దేవుడు, శ్రీసభకు లౌకిక ప్రపంచానికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తూ రాసిన దేవుని నగరం ది సిటీ ఆఫ్ గాడ్. 4వ శతాబ్దంలో క్రతోలిక శ్రీసభలో సంక్షోభాలు, గొప్ప సంఘటనలు జరిగాయి. క్రీస్తు శకం 381 థియోడోసియస్ చక్రవర్తి క్రైస్తవ మతం మాత్రమే గుర్తింపు పొందిన మతమని శాసనాన్ని తయారు చేసి అప్పటికే అంతిమ దశలో ఉన్న ఇతర చిన్న చిన్న మతాలను అంతరింపజేశాడు. క్రైస్తవుల సంఖ్య గణనీయంగా పెరగసాగింది. రోమన్ సామ్రాజ్యంలో ప్రాబల్యం కోసం క్రైస్తవులుగా చేరడం మొదలైంది. ఈ పరిస్థితి శ్రీసభకు కొత్త సవాళ్లను విసిరింది. నూతన క్రైస్తవులకు సత్యోపదేశం చేయడం కష్టసాధ్యమైంది. ఈ నూతన క్రైస్తవులకు మతం గురించి బోధించడానికి ఆదివార ప్రసంగాలు 3-4 గంటల పాటు కొనసాగేవి. క్రీస్తు శకం 343 సాధిక మహాసభ పాశ్చాత్య సంఘాలన్నింటి మీద అధికారం రోమ్ నగర పీఠాధిపతికి ఇచ్చింది. క్రీస్తు శకం 378 ఈ అధికారాన్ని గ్రాసియస్ చక్రవర్తి ధృవీకరించాడు. రోమ్ పీఠాధిపతినే పోపు గారు అంటారు. పోప్ డమాస్కస్ గారు క్రీస్తు శకం 366 నుంచి 384 వరకు జీవించారు. ఈ పోపు గారు అధికారం ఒక మహాసభ నుండి కానీ, చక్రవర్తి నుండి కానీ వచ్చింది కాదని, అది స్వయాన క్రీస్తు భగవానుడు పేతురుకు ఇచ్చిందని మత్తయి వార్త 16:18 ఉద్ఘాటించారు. పోపు అధికారానికి అనుగుణంగా పునీత ఆంబ్రోస్ గారు పోపు గారు ఎక్కడుంటే శ్రీసభ అక్కడ ఉందని అంగీకరించాడు. పునీత జెరోమ్ గారు పోపు డమాస్కస్ గారికి ఈ విధంగా రాశారు. క్రీస్తు భగవాన్ని తప్ప నేను మరెవరిని అంగీకరించలేను, కాబట్టి పేతురు గారి ఆసనాన్ని అధిరోహించిన మీతో కలిసి శ్రీసభతో ఐక్యమత్యంగా ఉండాలనుకుంటున్నాను. ఈ రాతి మీదనే శ్రీసభ నిర్మించబడిందని నాకు తెలుసు. కాన్స్టాంటినోపుల్లో ప్రధాన పీఠాధిపతి గ్రీకు భాష మాట్లాడే దేశాల్లో బహుళ ప్రాబల్యంలో ఉన్నప్పటికీ రోమ్ పీఠాధిపతి అంగీకారం లేనిదే ఎటువంటి నిర్ణయం కూడా అన్ని సంఘాలకు ఆచరణీయంగా ఉండాలనే నియమం లేదు. రోమన్ సామ్రాజ్యాన్ని ఆక్రమణదారులు ఆక్రమించుకున్నప్పుడు పోపు గారి ఇతర పీఠాధిపతుల ధైర్యస్థైర్యాలు, వారి అధికారాలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాయి. ఇది మనం 5వ శతాబ్దంలో జరిగిన సంఘటనగా చూడబోతూ ఉన్నాము. థ్యాంక్ యూ ఆల్.